నమస్కారం, మీరు చూసినది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 10 జీపీఏ సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన విశ్వభారతి విద్యార్థులు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శ్రీమన్నారాయణ. అభాగ్యులను ఆదుకోవడంలో యలవర్తి కోటేశ్వరరావు ట్రస్ట్ అన్ని వేళలా ముందే ఉంటుందన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ట్రస్ట్ తరపున పేద వికలాంగురాలికి ట్రైసైకిల్ వితరణ. 10 గ్రేడ్ పాయింట్లు సాధించి 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యా వికాస్ విద్యార్థులు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్స్ ముప్పాళ్ళ సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో పేద వికలాంగురాలికి యలవర్తి కోటేశ్వరరావు ట్రస్ట్ ద్వారా ట్రైసైకిల్ ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు వితరణగా అందించారు. అభాగ్యులను ఆదుకోవడంలో యలవర్తి కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ అన్ని వేళలా ముందే ఉంటుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో పేద వికలాంగురాలికి యలవర్తి కోటేశ్వరరావు ట్రస్ట్ ద్వారా ట్రైసైకిల్ ను మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు వితరణగా అందజేశారు. సమాజ హితమే లక్ష్యంగా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేద ప్రజలను ఆదుకోవడమే తమ ట్రస్ట్ లక్ష్యమని చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మరీదు విజయలక్ష్మి, దారపురెడ్డి మనీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున గతంలో అనేక మందికి వికలాంగులకి ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున మనం 17వ వార్డు నుంచి మరీది విజయలక్ష్మి గారు ఆవిడ నా దృష్టికి తీసుకురావడం, ఇప్పుడు రత్నమాల అనే ఆవిడకి కొంచెం ట్రైసైకిల్ సపోర్ట్ అవసరం అండి, కొంచెం ఆవిడ వికలాంగురాలని తప్పనిసరిగా మా యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇద్దరికి ఇవ్వడానికి రెండు సైకిళ్ళు ఈరోజు తెప్పించాం. ఒకరు ఈరోజు వచ్చారు, ఒకరికి రేపు వస్తున్నారు. ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరిచి ప్రజలకి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో యలవర్తి చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మా 17వ వార్డు నుండి మా సీను గారు, మా చైర్మన్ గారు నాకు బ్రదర్ లాంటి వాడు, నేను వెళ్ళి హెల్ప్ కోరగానే ఓకే అమ్మా అన్నారు. వాళ్ళ నాన్నగారు తరు వాళ్ళ నాన్నగారు పేరు మీద నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు దేవుడు చల్లగా చూడాలని, ఆయన 10 కాలాల పాటు బాగుండాలని కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 494 మంది విశ్వభారతి విద్యార్థులు 10 జీపీఏ సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ పొట్లూరి శ్రీమన్నారాయణ అభినందించారు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 494 మంది విశ్వభారతి విద్యార్థులు 10 జీపీఏ సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించినట్లు విశ్వభారతి విద్యా సంస్థల డైరెక్టర్ పొట్లూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను రాజేంద్రనగర్లోని విశ్వభారతి పాఠశాలలో శ్రీమన్నారాయణ అభినందించారు. నేడు విడుదలైన పరీక్షల ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డు సృష్టించడం గర్వకారణమని, పరీక్షల్లో హాజరైన 1089 విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించడం విశ్వభారతికే చెల్లిందని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిఇఓ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విశ్వభారతి చరిత్రలో మరొక అద్భుతమైనటువంటి విజయం. విశ్వభారత్ అంటేనే విజయాలకి ప్రతిరూపం. భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రికార్డు సృష్టించినటువంటి విశ్వభారతి ఈ 48వ బ్యాచ్, 1972 ఫస్ట్ బ్యాచ్, ఇప్పుడు 48వ బ్యాచ్, 1089 స్టూడెంట్స్ అటెండ్ అయితే 494 మందికి 10/10 మార్కులు, 10/10 మార్కులు సంపాదించడం జరిగింది. ఆ 10/10 పాయింట్స్ అనేది మరి దాదాపు ప్రతి ఇద్దరికి ఒకరికి 10/10 రావటం అనేది, మరి ముఖ్యంగా పరీక్షల విషయంలో కూడా మేము ప్రతిరోజు కూడా స్ట్రిక్ట్గా జరిగేటట్లుగా డిపార్ట్మెంట్ వారికి ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తూ మంచి స్టాండర్డ్తో అద్భుతమైనటువంటి ప్రణాళికతో మా ఉపాధ్యాయులు చేసినటువంటి మంచి కృషితో ఈ ఫలితాలు సాధించడం అనేది జరుగుతుంది. విశ్వభారత్ అంటే నాలెడ్జికి ప్రతిరూపం. మరి ఐఐటీలో 2 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ సాధించాం, ఎంసెట్లో 2 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించాం,
ఈ సంవత్సరం రాబోయే నీట్ మెడిసిన్ ఎగ్జామినేషన్లో డెఫినెట్గా అద్భుతమైనటువంటి ర్యాంకులు రావడం అనేది జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, మరి నిరంతరం ఉపాధ్యాయులు ఈ పిల్లలు మా పిల్లలే అనుకునేటువంటి పద్ధతిలో కృషి చేయటం, మరి మేనేజ్మెంట్ సైడ్న ప్రిన్సిపాల్ మేడం ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, డీన్ షార్ ఈ ఐఐటి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటిది ఎనలేనటువంటి కృషి చేసి మాస్టర్ గారు ఇచ్చేటువంటి మంచి సూచనలతో విశ్వభారతి ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో విద్యార్థుల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీనికి తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. విశ్వభారతిలో చేర్చిన తర్వాత ప్రతి విషయంలోనూ పేరెంట్స్ మాకు చాలా మంచిగా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించడం అనేది నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసే దాదాపు స్టేట్లో ఈ రికార్డు ఉండదని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి 10/10 రావడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ సందర్భంగా ఈ అద్భుతమైన విజయాలు సాధించినటువంటి మా చిన్నారులకి ప్రేమపూర్వకమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ వాళ్ళు భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని, అదేవిధంగా మా మాస్టర్ గారు ఇంకా కష్టపడి ఇంకా అద్భుతమైనటువంటి రికార్డుకి ప్రయత్నం చేయాలనేది నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 10 గ్రేడ్ పాయింట్లు సాధించి 10వ తరగతి ఫలితాల్లో విద్యా వికాస్ విద్యార్థులు ప్రతిభ చూపారు. అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులు అభినందించారు. 10 గ్రేడ్ పాయింట్లు సాధించి 10వ తరగతి ఫలితాలలో విద్యా వికాస్ విద్యార్థులు ప్రతిభ చూపారు. పాఠశాల డైరెక్టర్లు ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులు టీచర్స్ కాలనీలోని విద్యా వికాస్ ఆవరణలో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను అభినందించారు. 6గురు విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించడమే కాక పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 90% పైగా విద్యార్థులు 9 GPA సాధించడం గర్వకారణమని పాఠశాల డైరెక్టర్ సుబ్బారావు సాంబశివరావులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 2019 టెన్త్ క్లాస్ రిజల్ట్లు చాలా అద్భుతంగా వచ్చాయి. మొత్తం విద్యార్థుల్లో 90% పైబడి 9 రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఒక స్టేట్ రికార్డు. తర్వాత తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని సబ్జెక్టులో 300 పైబడి ఏ గ్రేడ్ రావడం ముదాహం. ప్రతి విద్యార్థి కూడా అట్టడుగున విద్యార్థి, మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థికి సమాన ప్రాధాన్యతనిస్తూ మేము ఇచ్చినటువంటి శిక్షణ ఈ అద్భుతమైనటువంటి ఉత్తీర్ణత సాధించింది. 9 లోపు 4 కేవలం 7 మాత్రమే, అందరూ కూడా 9 వచ్చారు. అంటే రిజల్టు అసాధారణ రీతిలో వచ్చింది. ఇవి కేవలం మా దగ్గర ఉన్న విద్యార్థులు, ఎల్కేజీ మా దగ్గర చదివిన విద్యార్థులకు మేము ఇచ్చిన తరబితో సాధించిన విజయం. ఎండాకాలంలో వివిధ జిల్లాల నుంచి పిల్లలను తెచ్చుకొని ఆ పిల్లల మీద అనేక రకాలుగా కోచింగ్ ప్రక్రియ నిర్వహించి ఎక్కడెక్కడో వచ్చే విద్యార్థులకు ఇక్కడ ర్యాంకులు రావడం అనేది సాధారణ విషయం. ఎందుకనంటే ఆయా స్కూల్లో ఫస్ట్ రేంజ్లో ఉన్న వాళ్ళు పిల్లలకి వస్తారు. నేచురల్ వాళ్ళకి రాకపోతే ఇంక ర్యాంకులు ఎవరికి వస్తాయి? కాబట్టి అది రిజల్ట్ కాదు. మొదటి దశ నుంచి కూడా మా దగ్గర ఉన్నటువంటి విద్యార్థులతో మేము సాధించినటువంటి విషయం అపూర్వమైంది. తర్వాత సాధారణ కరికులంతో పాటు మేము ఐఐటికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ 5 గుడి వాళ్ళు ఎవరికి రాలేదు, మాకు మాత్రం 5 ర్యాంకులు వచ్చాయి. అలాగే ఈ సంవత్సరం 2 ర్యాంకులు వచ్చాయి ఐఐటీలో. అంటే ఐఐటీ కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. అలాగే సిఏ గుడివాడలో సిఏ చదువుతున్న విద్యార్థులు కేవలం విద్యా వికాస విద్యార్థులు మాత్రమే. సిఏ అయిన విద్యార్థులు 3 ఉన్నారు. 10 ఐపీసీసీ అయిపోయి ఫైనల్లో ఉన్నారు. ICW కూడా పాస్ అయిన విద్యార్థులు ఉన్నారు. గుడివాడలో ఐఐటీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో సిఏ కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తూ సిఎల్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం అనేటువంటి ఘనత కేవలం విద్యా వ్యవస్థ మాత్రమే తగ్గుతుంది. అంతేకాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్, కేవలం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు పట్టుకొని కూర్చోకుండా ఇవాళ అనేక రకాల ఛాన్సెస్ ఉన్నాయి. సివిల్స్కి వెళ్ళొచ్చు, సిఏకి వెళ్ళొచ్చు, అనేక రకాల ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ప్రూవ్ చేసుకుంటే అనేక రకాల కోర్సులు చేయొచ్చు. కాబట్టి 11 సబ్జెక్టులు ప్రభుత్వం వారు నిర్దేశించిన సబ్జెక్టులు అన్నింటిలో కూడా నిష్ణాతులు చేయడం మా ఉద్దేశం. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధిస్తున్నాం. ఏ సబ్జెక్టును కూడా బలం, అన్ని సబ్జెక్టులు పట్టుకుంటాం, అందరు విద్యార్థులను పట్టుకుంటాం. ఒక టాపర్ను పట్టుకొని ర్యాంకుల కోసం ప్రయత్నించాం, అట్టడుగున విద్యార్థిని కూడా వదిలిపెట్టాం. అది మా ప్రత్యేకత. సాధారణ మీరు గమనిస్తూ ఉంటే కార్పొరేట్ స్ట్రక్చర్లో టాప్లో ఉన్న 10 మంది 10 ర్యాంకులు తీసుకుని ఆ ర్యాంకులే టీవీలో చూస్తే మీరు గమనిస్తారు, 1, 2, 3, 4 అని మాయని. కానీ
15-16 లక్షలు తప్పుతారు, అది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మాకు అలా కాదు, ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి ఇస్తాము, బాగా వీక్గా ఉన్నవాడిని ఇస్తాం. ఆడికి సాధిస్తే మాకు ఆనందం, టాప్ వాడికి ఎలాగైనా పాఠం చేస్తే వాడే చదువుతాడు. కాబట్టి టాప్ ఉన్నటువంటి విద్యార్థికి పక్కన కూర్చోబెట్టి చదివించాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు చక్కగా టీచింగ్ ఇస్తే వాళ్ళు చదువుతారు, వాళ్ళు సాధించి చూపిస్తారు. కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దళ స్టూడెంట్ మీద ఉంటుంది. ఇలాగే మా విద్యా విధానం కొనసాగుతుంది. ఈ ప్రణాళికాబద్ధంగా మేము కొనసాగించే విద్యా విధానంలో ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఇంకో సంవత్సరం అద్భుతమైన రిజల్ట్ సాధించడం మీరంతా గమనిస్తూనే ఉన్నారు. నేటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యా వికాస విద్యార్థులు 100కి 100% ఫలితాలతో జీపీఏ 10కి 10 నలుగురు సాధించారు. కట్టా భార్గవి, మాదాసు కుముదిని, కంచనపల్లి అమృతసాయి, అలాగే ద్రోణాద్రి సాయి శివ గణేష్, వీరు 4 10కి 10 సాధించి మా విద్యా వికాస కీర్తిని ఇనుమడింపజేశారు. అలాగే జీపీఏ 9.8 15 మంది సాధించారు. ఇంకొక గొప్ప విషయం, హాజరైన విద్యార్థుల్లో 90% మంది విద్యార్థులు జీపీఏ 9 ఆ పైన సాధించారు. ఇది ఒక స్టేట్ రికార్డ్. అలాగే వివిధ సబ్జెక్టుల్లో మా విద్యార్థులు 149 A1 గ్రేడ్లు 125 A2 గ్రేడ్లు సాధించారు. ఈ అద్భుత విజయాలను సాధించిన మా విద్యా వికాస విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పేరెంట్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఈ విద్యార్థులందరూ కూడా ప్రైమరీ స్థాయి నుంచి మా విద్యా వికాసలో విద్యను అభ్యసిస్తున్నారు. ఎలాంటి టాలెంట్ టెస్టులు పెట్టకుండా తీసుకున్న విద్యార్థులు సాధారణ స్థాయి నుంచి అప్రాయితమైన స్థాయికి ఎదిగారు వీళ్ళు. అలాగే రిజల్ట్స్ కూడా సాధించారు. ఐఎమ్ అమృత, అచీవ్డ్ జీపీఏ 10/10. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి అ స్టూడెంట్ ఆఫ్ విద్యా వికాస్. హియర్ ఆల్ సబ్జెక్ట్స్ విల్ బీ గివెన్ ఈక్వల్ ప్రియారిటీ, విచ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. ఐ వుడ్ లైక్ టు కన్వే మై గ్రాటిట్యూడ్ టు ఆల్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్. ఎస్పెషల్లీ ఐఆమ్ థ్యాంక్ఫుల్ టు మై బిగ్ సార్ అండ్ స్మాల్ సార్ హూ మోటివేటెడ్ మీ అలాట్. థ్యాంక్ పదవ తరగతిలో జీపీఏ 10కి 10 సాధించాను. మా స్కూల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ప్రతి సబ్జెక్టులో ప్రాధాన్యత పాటిస్తూ ఎంతో చక్కగా చెప్తారు మాకు. నాకు నేను సంపాదించడానికి ముఖ్య కారణమైన మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే మా పెద్దసారికి మా చిన్నసారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అందరికీ థ్యాంక్స్. మా స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు ఇంత ఉన్నతమైనటువంటి రిజల్ట్ను తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ నా ప్రత్యేకమైనటువంటి కంగ్రాట్స్. అలాగే ప్రతి నిమిషం వాళ్ళని ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేసి వాళ్ళ యొక్క ఇంటిగ్రేషన్ దెబ్బతినకుండా చూసినటువంటి పెద్దసారు కానీ, వాళ్ళని ప్రతి నిమిషం గమనిస్తూ ఉండేటువంటి చిన్నసారు గారు కానీ, వీళ్ళందరినీ ఎంతో జాగ్రత్తగా ఈ యొక్క మెయింటైన్ చేస్తూ వాళ్ళ యొక్క సమయపాలనని జాగ్రత్తగా కాపాడినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే సాధించినందున విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. 2019 సంబంధించినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్లో మా పాప 10/10 సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విద్యా వికాస స్కూల్ ముందు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మా పాపకి ఈ విధంగా మార్పు వచ్చినందుకు స్కూల్ వారికి ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం. మా పాప 10కి 10 సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని తెలియపరచుకుంటున్నాం. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 10 GPA సాధించి ఉషోదయ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ తుమ్మల రత్న, డైరెక్టర్ కాళ్ళకూరి ప్రసాదులు పాఠశాల ఆవరణలో అభినందించారు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 10 GPA సాధించి ఉషోదయ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మంగళవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు 10 GPAతో పాటుగా అత్యధిక ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ తుమ్మల రత్న, డైరెక్టర్ కాళ్ళకూరి ప్రసాద్లు కోతిబొమ్మ సెంటర్లోని పాఠశాల ఆవరణలో విద్యార్థులను అభినందించారు. సాధారణ విద్యార్థులు కూడా 10 GPA సాధించడం గర్వకారణమని ప్రిన్సిపల్ తుమ్మల రత్న పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఉషోదయ పబ్లిక్ స్కూల్ నుండి అపీర్ అవుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా అత్యధిక శాతం చక్కని ఉత్తీర్ణతతో మరియు పర్సంటేజ్తో ఉత్తీర్ణులై మరి దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నత పదవులు అలరిస్తూ చక్కగా మంచి పోస్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి అందుకు సహకరించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఆ విధంగానే ఈ సంవత్సరం 2018-19 బ్యాచ్లో మార్చిలో అపీర్ అయినటువంటి మా విద్యార్థుల్లో వీరవరపు నిహారికకు మరియు చల్ల రాజ్యలక్ష్మికి 10/10 వచ్చి మా స్కూల్ని చక్కగా ఉన్నత శిఖరాల్లో మరి ఉంచినందుకు మరి అలాగే దానికి సహాయం చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. అలాగే 9.88 మెంబర్స్కి వచ్చినాయి మరి వాళ్ళు కూడా యాక్చువల్గా
టెన్ పాయింట్స్ రాదగ్గవారే. అయితే ర్యాంకులు అనేవి ఒక్కటే క్రైటీరియా కాకుండా వీళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఉన్నవాళ్ళు క్విజుల్లో వెళ్ళడమి ఎక్కడికి వెళ్ళినా సరే మా పిల్లలు మరి ఆ మిగిలిన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా చక్కగా మరి అన్నిట్లో కూడా ఉన్నత పదవులు అలరిస్తూ ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లోనే ఉంటూ వచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చక్కని ఉత్తీర్ణత శాతాన్ని పెంచి మరి స్టేట్లో కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది. సో ఆ స్టేట్లో మంచి పర్సంటేజ్ వచ్చి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఎంతో కృషి చేసినందుకు మరి అలాగే ఈ యొక్క రిజల్ట్ మాకు చక్కని రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి మరి ఆ విధంగానే ఇందుకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులందరికీ అలాగే మరి మా చక్కగా చదివినటువంటి పిల్లలకు ఆశీర్వాదాలు అందరికీ కూడా థ్యాంక్స్. మేడం గారు చెప్పారు రిజల్ట్స్ గురించి. అమ్మాయి రాజ్యలక్ష్మి, తల్లా రాజ్యలక్ష్మి 10/10 వచ్చాయి. ఈ అమ్మాయి నిహారిక, వేరేవరపు నిహారిక 10/10 వచ్చాయి. జ్యోతిక 9.8 ఇలా 9.88 వచ్చాయి. ఇవి యాక్చువల్గా అంటే మొత్తం మనం స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇద్దరికి టెన్లు వచ్చాయి, 8 మందికి 9.8 వచ్చాయి. నేను ఈ స్కూల్లో 8 ఇయర్స్ నుండి చదువుతున్నాను. నేను వెనకబడినప్పుడు మా మేడం సరే నన్ను ముందుకు తోసి బాగా మోటివేట్ చేసి బాగా చదివించారు. వెనుక క్లాసెస్ మిస్ అయినా మళ్ళీ అవి జాగ్రత్తగా చెప్పించి మాతో చదివించి మమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. వాళ్ళకి నేను నా తరపున ఇవ్వాలనుకుంటున్నది ఏంటంటే అది 10/10 అది నేను ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ స్కూల్లో చదివిన స్ఫూర్తితో మోటివేట్ అయిన దాంతో బైపీసీ చదవాలనుకుంటున్నాను. ఒక మంచి డాక్టర్గా అవి ఇది సేవ చేయాలనుకుంటున్నాను ఈ సమాజానికి. అందరికీ నమస్కారం. నా పేరు అల్లూరిపల్లి జ్యోతిక. నేను ఈ స్కూల్లో చదువుకున్నందుకు మేడం గారికి ఇంకా సార్కి చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే నన్ను చాలా 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 మోటివేట్ చేశారు చిన్నప్పటి నుంచి. నేను ఎంత లో అంటే ఇప్పుడు అంత హైకి వచ్చాను. అది మా స్కూల్ వల్లనే. దానికి ఎంత థ్యాంక్స్ చెప్పినా మేము ఇంకా ఆ థ్యాంక్స్ని తీర్చుకోలేము. నేను ఇంకా బైపీసీ చదివి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఈ స్కూల్లో ఎల్కేజీ నుంచి చదువుతున్నాను. నాతో పాటు మా అక్క కూడా చదివింది ఎల్కేజీ నుంచి. లాస్ట్ ఇయర్ అక్క 10/10 తెచ్చుకుంది. డాడీ కూడా మీ ముగ్గురికి 10/10 వచ్చి పోస్టర్లో చూడాలని డాడీ కల. అమ్మ కూడా ఎప్పుడూ ఎంత చదువుకోలేదు. తను మా ముగ్గురు అందరూ ఎవరైనా ఒకరైనా వస్తే పోస్టర్లో చూడాలని అమ్మ కల. కానీ అమ్మకి మళ్ళీ మేము కూడా వస్తామని ఇప్పుడు ఎంత వచ్చామని చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్లో మేము ఎల్కేజీ నుంచి చదివాము. ఎల్కేజీ నుంచి ఎంత కేర్ తీసుకుంటారంటే స్టూడెంట్స్ మీద ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ప్రిన్సిపల్ మా ప్రిన్సిపల్ తుమ్మల రత్న మేడం గారు చాలా కేర్ తీసుకుంటారు. ప్రతి చిన్న పిల్లవాడిని తమ పిల్లవాడిగా బాధ్యత తీసుకొని అందరినీ చక్కగా దిద్దుతారు, సరిదిద్దుతారు. మా డైరెక్టర్ సార్ హరిప్రసాద్ సార్ ఆయన అందరికీ మోటివేషన్ ఇస్తారు. ఎంత డల్లర్ అయినా వారిని ప్రోత్సహించి పైకి తీసుకొస్తారు. ఇంత చక్కటి స్కూల్లో నేను జాయిన్ అయినందుకు నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. మా స్కూల్ని నేను ఇంత చక్కగా గుర్తుపెట్టుకుంటాను. నేను ఎంత ఎదిగినా మా స్కూల్ దగ్గర నేను ఒదిగే ఉంటాను. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 10 GPA సాధించి త్రివేణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ నిమ్మగడ్డ శివశంకర్, ప్రిన్సిపల్ రఘురామ్ పాఠశాల ఆవరణలో అభినందించారు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 10 GPA సాధించి త్రివేణి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. మంగళవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు 10 GPAతో పాటుగా అత్యధిక ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ నిమ్మగడ్డ శివశంకర్, ప్రిన్సిపల్ రఘురామ్ జగన్నాథపురంలోని పాఠశాల ఆవరణలో అభినందించారు. సాధారణ విద్యార్థులు కూడా 10 GPA సాధించడం గర్వకారణమని, ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ల వల్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్నట్లు శివశంకర్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చక్కటి ఘన విజయాన్ని సాధించారు. మంచి రిజల్ట్స్తో ఈ సంవత్సరం 18-19 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మా విద్యార్థులు 10/10 సాధించడం, అలాగే 9.8 సాధించడం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎగ్జామ్ రిజల్ట్స్లో అందరితో పాటు మేము కూడా మంచి రిజల్ట్స్ని సాధించి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి మేము ముందుంటాం అనేటువంటి దీనిలో మా విద్యార్థులందరూ కూడా మా పేరుని నలుమూలలా వ్యాప్తి చెందేటట్టుగా చాలా చక్కగా చదువుకుని మంచి నాలెడ్జ్తో గ్రేడులతో పాటు వాళ్ళకి మంచి నాలెడ్జ్ని కూడా ఎక్వైర్ చేసుకుని
మా చుక్కారామయ్య గారి ఫౌండేషన్లో ఉన్న పిల్లలు, తర్వాత మిగతా సెక్షన్స్లో ఉన్న పిల్లలందరూ కూడా మేము అన్నింటిలో కూడా ముందుంటాం. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సంవత్సరం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు చక్కటి ర్యాంకులు తెచ్చుకోవటం, అలాగే ఇప్పుడు 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా మంచి వాళ్ళు రాసినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా 10కి 10 మార్కులు సాధించటం, ఇలా అనేక మంది విద్యార్థులు మేము ప్రతి సంవత్సరం పంపించడం. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూడా వీళ్ళందరూ ఇక్కడ ఒక్కొక్క 10th క్లాస్లోనే కాకుండా ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా మంచి మార్కులతో పాటు ఎంసెట్లోను మెయిన్స్లోను అడ్వాన్స్లో కూడా మంచి మంచి ర్యాంకర్లుగా మంచి గవర్నమెంట్ కాలేజెస్లో సీట్లు సాధించడం, బిట్స్ పిలాని అలాగే మన ఎన్ఐటి ఐఐటి IIT, IIIT అన్నిటిలో కూడా మంచి మంచి సీట్లు సాధించడం అన్ని కాలేజెస్లో కూడా, ఈ బికాజ్ ఆఫ్ ఓన్లీ ద ఫౌండేషన్ కోర్స్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మిస్టర్ చుక్కారామయ్య. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ ఈ చుక్కారామయ్య ఫౌండేషన్ కోర్సులో చాలా చక్కటి ప్రతిభను కనబరుస్తూ వీళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దీంట్లో మా ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, మా టీచర్లు కూడా వీళ్ళందరినీ ఎంతో చక్కగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మంచి నాలెడ్జ్తో పాటు నైతిక విలువలు నేర్పటం, అలాగే సంఘంలో సమాజంలో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పటం. త్రివేణి స్కూల్ అంటేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఒక వేదిక అన్నట్టుగా మా పాఠశాలని అన్ని రకాలుగా మా టీచర్స్ అందరూ కూడా చక్కగా పిల్లలందరికీ కూడా బోధించడం, వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్ ఏదైతే సాధిస్తున్నారో అంతకంటే గొప్పగా, అంతకంటే మెరుగ్గా, అంతకంటే చాలా ఎక్కువ దీంతో కష్టపడి చదివి మాకు మా విద్యా మా టీచర్స్కి మా స్కూల్కి కూడా చక్కటి పేరు తీసుకుని వచ్చి వీళ్ళందరికీ కూడా మా టీచర్స్ తరఫున స్కూల్ తరఫున కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫ్యూచర్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు ఇంకా ముందుండాలని మా టీచర్స్ అందరి తరఫున స్కూల్ తరఫున కూడా వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు 10కి 10 వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు రావటానికి నేను చదవడం ఒకటే కారణం కాదు, మా ఉపాధ్యాయులు మాకు చాలా బాగా బోధిస్తారు. మా స్కూల్లో ఆటలు చదువు ఒకటే కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఐఐటి తీసుకుందాం అనుకు, ఫ్యూచర్లో కూడా ఇట్లాగే బాగా చదివి మంచి ర్యాంక్స్ తీసుకొచ్చి మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మా తల్లిదండ్రులకి, మా నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని అందరికీ నా కృతజ్ఞతలు. ఐ గోట్ 9.8 ఇన్ 10 జీపీఏ. దిస్ గోట్ నాట్ ఓన్లీ ఫర్ మీ, బికాస్ ఆఫ్ ఆల్ అవర్ టీచర్స్ ఎంకరేజ్ మీ అండ్ స్టూడ్ బిహైండ్ ఆఫ్ మీ అండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దే టేకింగ్ కేర్ ఆఫ్ బై అస్ 24/7 అండ్ అవర్ డైరెక్టర్ సార్ హ్యాస్ టేకెన్ అస్ టు ఎవ్రీ స్టెప్ అండ్ ఎంకరేజ్ అస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఐ గాట్ దిస్ 10.8 జీపీఏ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై టాలెంట్ ఆన్ బట్ ఆల్సో బికాస్ ఆఫ్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ ఎంకరేజ్ మీ అలాట్. 10.8 సాధించడానికి మా ఉపాధ్యాయులు వీళ్ళందరూ మాకు బాగా సహాయం చేశారు. వాళ్ళ చదువులో బాగా హెల్ప్ చేసి ఏమైనా డౌట్లు అవన్నీ బాగా క్లారిటీ చేశారు. అందుకని వారికి మా ఉపాధ్యాయులకి మా టీచర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోండి. నా పేరు మహేశ్వరి. నేను 9.8 సాధించాను. ఇది సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారకులు నా పేరెంట్స్, నా టీచర్స్, మా డైరెక్టర్ సార్ ఎంతో కృషి చేసి, నా ఒక్కదాని కృషే కాదు నా గెలుపుకి వీళ్ళందరూ కృషి కూడా ఎంతో సహాయపడుతుంది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో వికాస్ రెయిన్బో విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల ఆవరణలో పాఠశాల డైరెక్టర్ రామచంద్రరావు అభినందించారు. మంగళవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో వికాస్ రెయిన్బో విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను సత్యనారాయణపురంలోని పాఠశాల ఆవరణలో పాఠశాల డైరెక్టర్ రామచంద్రరావు అభినందించారు. పరీక్షల్లో పాల్గొన్న 28 విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని, 65% విద్యార్థులు 9 GPAకు పైగా సాధించడం హర్షణీయమని రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ 2018-19 విద్యా సంవత్సరం గాను SSLSSలో మా పాఠశాల నుంచి 28 విద్యార్థులు SSC పరీక్షకు హాజరైనారు. దాంట్లో 28 మందికి 28 పాస్ అయ్యి గుడివాడలోనే నెంబర్ విద్యా సంస్థగా అత్యధిక పర్సంటేజ్ వచ్చేసుకుంది. దాంతోపాటు 65% అబోవ్ 9 GB తెచ్చుకుని మా పాఠశాలకి చాలా గర్వకారణంగా ఉపాధ్యాయ విద్యార్థులు మా స్కూల్కి మంచి గర్వకారం తెచ్చిపెట్టారు. అలాగే మా పాప ప్రియాంకకి
9.8 వచ్చి మా స్కూల్ టాపర్గా నిలబడింది. ఈ పాపకి మా పాఠశాల యజమాని తరపున మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంతటి ఘన విజయం చేకూర్చిన ఉపాధ్యాయులకి, విద్యార్థిని, విద్యార్థులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఈ యొక్క విద్యా సంస్థ నుంచి మేము ఐఐటి ఫౌండేషన్తో పాటు ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్కి కూడా ప్రత్యేక అడ్మిషన్స్ ప్రారంభించడం జరిగింది. అవి రేపు జూన్ నుంచి అందరికీ, అంటే ఎవరైతే కానీ ఈ చదువు మధ్యలో ఆగిపోయి కానీ గవర్నమెంట్ జాబ్స్ ప్రమోషన్ లేక ప్రమోషన్స్ పొందడానికి అవకాశం పొందక ఇబ్బంది పడుతున్న అందరికి కూడా ఈ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ ద్వారా వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ రాసుకుని, ఒకే సిట్టింగ్ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ రాసుకుని వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ కెరీర్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అటువంటి దాన్ని ప్రత్యేకమే గవర్నమెంట్ గుర్తింపు పొంది ఆ యొక్క సంస్థని ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ కూడా ఎక్సలెంట్ అకాడమీ, ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ అని పేరుతో స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని కూడా అందరూ కూడా గుడివాడ పట్ట ప్రజలను కూడా సద్వినియోగపరచుకుంటామని చెప్పి తెలియపరుస్తూ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది నాకు ఇలా 9.8 వచ్చినందుకు. సారీ సార్, నాకు 10/10 రాకపోయినా 9.8 వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ స్కూల్ ఇంతలా నేను చదివి ఈ స్కూల్ చాలా ఇచ్చింది, సో థ్యాంక్ యూ వెరీ మచ్ వికాస్. నాకు 9.7 వచ్చింది. నేను 9.7 తెచ్చుకోవడానికి కారణం మా టీచర్స్ అండ్ మా ప్రిన్సిపల్ సార్, సో థ్యాంక్ యూ సార్. బట్ సారీ సార్, 10/10 వస్తాయి అనుకున్నాము కానీ 9.7 వచ్చింది. నేను వికాస్ అన్న స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి స్కూల్ పేరు నిలబెట్టేలా చదువుకుంటాను. ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో 78% ఉత్తీర్ణతతో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో 78% ఉత్తీర్ణతతో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కమిషనర్ డాక్టర్ శామ్యూల్ పేర్కొన్నారు. పురపాలక సంఘం కార్యాలయంలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను కమిషనర్ శామ్యూల్ అభినందించారు. కార్పొరేట్ పాఠశాలను మించి మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించడమే కాక అత్యధిక విద్యార్థులు 9కి పైగా జీపీఏ సాధించడం గర్వకారణమని శామ్యూల్ పేర్కొన్నారు. అనంతరం బేతవోలు హైస్కూల్ ఏఎఫ్సి పాఠశాల ప్రధానోపాధ్యాయులను కమిషనర్ శామ్యూల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు చంద్రశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణ ప్రజలకు శుభవార్త. గుడివాడ మున్సిపల్ హైస్కూల్స్లో విద్యార్థులు ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ ప్రకటించిన దాంట్లో 9 గ్రేడ్ పాయింట్ పైన 44 మంది విద్యార్థులతో మంచి రిజల్ట్స్ సాధించినందుకు మా స్కూల్ హైస్కూల్ సిబ్బందినందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. 10/10 గ్రేడ్ వచ్చిన వాళ్ళు 7 మందిగా మొత్తం 354 మంది విద్యార్థులు హాజరైతే 285 మంది ఉత్తీర్ణులై 80.5%తో మంచి ఉత్తీర్ణత శాతం సాధించినందుకు మా ప్రధానోపాధ్యాయులకు మరియు మా సబ్జెక్టు స్పెషలిస్టులకి, మా నిరంతరం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తున్నటువంటి సైకిల్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ పెడుతూ మా డిఎంఏ గారు ఎప్పుడప్పుడు మమ్మల్ని అలర్ట్ చేస్తూ ఈ విధంగా చేసుకున్నందుకు, మున్సిపల్ స్కూల్స్లో పాస్ అవ్వటం అనే పరిస్థితి దగ్గర నుంచి 10/10 ఎన్ని వచ్చినాయి అనే పరిస్థితికి ఈ రోజున గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలతో పోటీగా 7 10/10 సాధించి, అలాగే 9 గ్రేడ్ పాయింట్ పైన 44 మంది విద్యార్థులు మా విద్యార్థులు సాధించారంటే, ఇది ముఖ్యంగా మా యొక్క టీచర్స్, మా పైన ఉన్నటువంటి డిఎంఏ గారి ఆదేశాలు, ఎప్పటికప్పుడు ఆదేశాలు త్వరగా వీళ్ళు పాటించేసి, అలాగే స్టడీ అవర్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ వివరంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అవ్వటం వల్ల ఈ విధమైన రిజల్ట్స్ పొందగలిగాం. ఇంకా మాకు అడ్వాన్స్ ఫౌండేషన్ స్కూల్లో 25 మంది విద్యార్థులు ఉండగా 25కి 25 మంది 100% ఫలితాలు వచ్చి, వారిలో 10/10 7, 9.8 8 మంది, 9.7 5 మంది, 9.5 3, 9.3 1, 9.2 1, 25కి 25 మందికి 25 మంది కూడా 9.2 అబవ్ వచ్చిన వాళ్ళే తప్ప బిలో వచ్చిన వాళ్ళు లేరు. ముఖ్యంగా ఏఎఫ్సి స్కూల్ వారిని, టీచర్స్ని మరియు స్టాఫ్ని, దాని యొక్క మా అడ్మినిస్ట్రేటర్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. అలాగే మా మున్సిపల్ స్కూల్ మొత్తం మీద ఓవరాల్గా 80.5% వచ్చింది. కానీ అత్యధిక పర్సంటేజ్ తీసుకొచ్చుకున్నటువంటి మా బేతవోల్ హై స్కూల్ హెచ్ఎం గారిని, శ్రీమతి ఇందిరాదేవి గారిని ప్రత్యేకించి అభినందిస్తున్నాం. వారిని అలాగే
మన ఏఎఫ్సీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఝాన్సీ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన పిల్లలు దేంట్లోనూ తక్కువ కాదు, వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మనం ప్రయత్నం. అలాగే గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇదంతా ఆలోచించి, మా దగ్గర కూడా సీట్స్ లిమిటెడ్, ఇప్పటికే దాదాపు ఏఎఫ్సీ అనేది పెద్ద కాంపిటీషన్ అయ్యి దాంట్లో సీట్లు వచ్చే పరిస్థితి కనబడలేదు. అలాగే మిగిలిన స్కూల్స్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించారు. ఈసారి చాలా చాలా హ్యాపీగా ఉంది. విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యం వచ్చే సంవత్సరం విద్యతో పాటుగా కొన్ని కొన్ని నైపుణ్యాలను వాళ్ళని కూడా వెలికి తీసే విధంగా మేము కొన్ని ప్లాన్ చేయడం జరిగింది. వాటిని కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్లాన్ చేస్తాం. ఇతను మా రామప్రసాద్ అని మా కోఆర్డినేటర్ వాళ్ళ అబ్బాయి. జనరల్గా ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా పిల్లలందరినీ కార్పొరేట్ స్కూల్లో చదివించి కొద్దిగా చదివిస్తున్నాం, కానీ పట్టుదలతో నేను మా పిల్లలు పోయిన సంవత్సరం అయితే వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేశారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేశారు. జాయిన్ చేసి వాళ్ళ అమ్మాయికి 10/10 వచ్చింది, వాళ్ళ అబ్బాయికి ఈ ఏఎఫ్సీ స్కూల్లో 10/10 వచ్చింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నామంటే, మా స్కూల్లో ఎవరైనా ఎవరికైనా పేద పిల్లలకే కాదు ఎవరికైనా సరే 10/10 తెప్పించేంత శక్తి మా ఉపాధ్యాయులకు ఉంది. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 10 గ్రేడ్ పాయింట్లతో విద్యాలయ విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల ఆవరణలో డైరెక్టర్ బొప్పన భాస్కర్ అభినందించారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 10 గ్రేడ్ పాయింట్లతో విద్యాలయ విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను రాజేంద్ర నగర్ లోని పాఠశాల ఆవరణలో డైరెక్టర్ బొప్పన భాస్కర్ అభినందించారు. 9 మంది విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంతో పాటు అత్యధిక విద్యార్థులు 9.8 గ్రేడ్ పాయింట్లు సాధించడం గర్వకారణమని, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం విద్యాలయాకే చెల్లిందని భాస్కర్ పేర్కొన్నారు. మార్చి 2019లో జరిగిన SSC 2019 పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు గవర్నమెంట్ వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మన విద్యాలయ హై స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా 100% ఉత్తీర్ణతో సాధించి 10/10 జీపీఏ వచ్చిన వాళ్ళు 9 మెంబర్స్, 9.8 జీపీఏ వచ్చిన వాళ్ళు 9 మెంబర్స్, అలాగే ఓవరాల్గా చూసుకుంటే కనుక 9 జీపీఏ వచ్చిన వాళ్ళు 50% పైగా ఉన్నారు, అలాగే 8 జీపీఏ వచ్చిన వాళ్ళు 90% పైగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము చిన్నప్పటి నుంచి వీళ్ళకి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసినటువంటి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, అలాగే డిజిటల్ క్లాసెస్ అంటే వాళ్ళ స్టూడెంట్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చేయాలంటే వీళ్ళకి మెయిన్గా స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యం. ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుని అలాగే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కూడా ఉండటం వల్ల వాళ్ళకి ఈ వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి దాని ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న స్టూడెంట్స్ కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియంని బాగా ఈ టీచింగ్ అంతా కూడా వాళ్ళు ఆకలింపు చేసుకుని ఈ విధంగా వాళ్ళు సీసీఏ మోడల్లో ఉన్న ఎగ్జామినేషన్స్ని మెయిన్గా అర్థం చేసుకుని ఏ క్వశ్చన్ అయినా ఇచ్చినా కూడా ఒక టాపిక్లో ఏ సబ్జెక్టులో అయినా ఒక టాపిక్లో కనుక ఆ లెసన్ టీచ్ చేసిన తర్వాత వాళ్ళు స్టడీ మెటీరియల్ మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఒక ఏ క్వశ్చన్ ఇచ్చినా అంటే టెక్స్ట్ బుక్లో టాప్ టు బాటమ్ ఏ కవర్ పేజీ నుంచి లాస్ట్ కవర్ పేజీ వరకు ఏ కార్నర్ పాయింట్ అయినా సరే బాగా చదువుకునేటట్టుగా అలా ప్రిపేర్ చేయించాం కాబట్టి ఇదంతా మా టీం వర్క్తో కూడిన పని. టీమ్ అంటే మా టీచర్సే కాకుండా మా మేనేజ్మెంట్ డైరెక్టర్స్ అందరం కూడా వాళ్ళతో ఉండి ఒక హోమ్లీగా ట్రీట్మెంట్ ఇచ్చి స్టూడెంట్స్కి వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి అలాగే స్టూడెంట్స్లో ఉన్న భయాన్ని పోగొట్టాలంటే ముందు మనం వాళ్ళతో మింగిల్ అయిపోవాలి. ఆ విధంగా కూడా మనం వాళ్ళతో చేయటం వల్ల ఈ సక్సెస్ అంతా సాధ్యమైంది. దీనికి మా పేరెంట్స్ మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి తోడ్పాటు అందించి ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు మేము కూడా వాళ్ళకి తెలుపుతూ ఏదైనా స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మానసికంగా కానీ ధైర్యం చెప్పి మొరాలిటీ అప్లై చేసి వాళ్ళకి చెబుతూ ఎప్పటికీ టైం టు టైం వాళ్ళకి రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళల్లో ఉన్న ఆత్మస్థైర్యాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 10/10 రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నా కూడా స్టూడెంట్స్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాని అన్నింటినీ కూడా చూసుకుని 1.5, 0.2 అలా అటు ఇటు ఉంటూ ఉంటాయి రిజల్ట్స్ అనేది కాకుండా మెయిన్గా ఏంటంటే వాళ్ళల్లో ఇవాళ ఉన్న ఆత్మస్థైర్యం వల్ల రేపు ఇప్పుడు ఎవరైతే మా దగ్గర 10th క్లాస్ చదివారో 10th క్లాస్ అనే కాకుండా హోల్ మాకున్న 1400 మెంబర్స్ కూడా బాగా ప్రిపేర్ అవడానికి కారణం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం వల్ల వాళ్ళు తద్వారా హైయర్ ఎడ్యుకేషన్లో బాగా ఇంప్రూవ్ అవుతారనే ఉద్దేశంతో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే డిజిటల్ క్లాసెస్ కానీ లేకపోతే రీజనింగ్ అనేది ప్రైమరీ నుంచి కూడా ఉంచాము. ఇవన్నిటి వల్ల వాళ్ళ 10th క్లాస్ అనేది వాళ్ళకి ఇమీడియట్ ఇంపాక్ట్గా కనపడుతోంది రిజల్ట్స్ ద్వారా కూడా. ఇదే విధంగా వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి నాన్ టీచింగ్ అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ ఇచ్చినందువల్ల ఈ
ఈ విజయం మాకు సాధ్యమైంది. అలాగే మా కరస్పాండెంట్ సార్ వెంకటేశ్వరరావు గారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, అలాగే ఇక్కడ స్టూడెంట్స్ సమయాభావం కానివ్వండి, ఎండల వల్ల కానివ్వండి, చాలామంది అందుబాటులో లేరు. ఉన్న స్టూడెంట్స్, అందుబాటులో ఉన్న వారితో వాళ్ళ విజయావకాశాలు ఎలా అందుకున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళ మాటల్లోనే విందాము. నా పేరు ఎం హర్షవర్ధన్. నాకు ఇవాళ రిలీజ్ అయింది 10th క్లాస్ రిజల్ట్స్, నాకు 10 పాయింట్స్ వచ్చినాయి. నేను ఎల్కేజీ నుంచి విద్యాలయ స్కూల్లో చదువుతున్నాను. మాకు మా ఎడ్యుకేషన్లో మా ప్రిన్సిపల్ సార్ అయిన భాస్కర్ సార్ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. మా టీచర్స్ మాకు విలువైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. మా పేరెంట్స్ ప్రోత్సాహంతో నన్ను ఎంతో ప్రోత్సహించారు. మాకు ప్రైమరీ నుంచి ఐఐటి ఫౌండేషన్తో పాటు డిజిటల్ క్లాసెస్ మరియు టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారు. నేను ఇలానే చదివి సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. ఇవాళ రిలీజ్ అయిన 10th క్లాస్ రిజల్ట్స్లో నాకు 10 పాయింట్స్, నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి మా భాస్కర్ సార్ ఎంతో సపోర్ట్ చేశారు. మా టీచర్స్ మాకు ఎంతో విలువైన శిక్షణ అందించారు. మా పేరెంట్స్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మాకు చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుతున్నాను. మాకు చిన్నప్పటి నుంచి ఐఐటి ఫౌండేషన్, టెన్షన్ ఫ్రీ ఎడ్యుకేషన్, డిజిటల్ క్లాసెస్ వీటిలన్నిటితో పాటు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు ఎగ్జామ్ ఫియర్ పోయింది. దీనికి ఇవన్నీ ప్రొవైడ్ చేసినందుకు భాస్కర్ సార్కి చాలా థ్యాంక్స్. నా పేరు యశ్వంత్. నాకు ఈరోజు రిలీజ్ అయిన 10th క్లాస్ ఫలితాల్లో 9.5 వచ్చినాయి. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను కానీ నాకు కొంచెం తగ్గినాయి. అయినా మా భాస్కర్ సార్, టీచర్స్ అందరు మాకు బాగా సపోర్ట్ చేశారు. ఎగ్జామ్స్ ఫియర్ పోయేలాగా ప్రతిరోజు ఎగ్జామ్స్ పెడుతూ, అసలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో మాకు చెప్పారు. దీనికి భాస్కర్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే శాంతి మేడం మమ్మల్ని దగ్గరుండి చదివించి ప్రోత్సహించారు. అలాగే మా పేరెంట్స్ని కృతజ్ఞతలు చెప్తున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 10 GPAతో విశ్వవిజ్ఞాన విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను పాఠశాల ఆవరణలో కరస్పాండెంట్ ఎస్ భారతి, ప్రిన్సిపల్ ఎస్ రాంబాబులు అభినందించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 10 GPAతో విశ్వవిజ్ఞాన విద్యార్థులు సత్తా చాటారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను గౌరీశంకరపురంలోని పాఠశాల ఆవరణలో కరస్పాండెంట్ ఎస్ భారతి, ప్రిన్సిపల్ ఎస్ రాంబాబులు అభినందించారు. 6 విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించడంతో పాటు అత్యధిక ఏ గ్రేడ్ పాయింట్లను విద్యార్థులు సాధించడం గర్వకారణమని ప్రిన్సిపల్ రాంబాబు పేర్కొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మార్చి 2019 ఎస్ఎస్సి ఫలితాలను ప్రకటించి ఉన్నారు. ఈ ఫలితాలలో విశ్వవిజ్ఞాన్ కాన్వెంట్ అండ్ టాలెంట్ స్కూల్ విద్యార్థులు మంచి అనూహ్యమైన ఫలితాలు సాధించారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మార్చి 2019 ఫలితాలలో విశ్వవిజ్ఞాన్ కాన్వెంట్ అండ్ టాలెంట్ స్కూల్ నుండి 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ఈ పరీక్షల్లో 28 మంది విద్యార్థులు, అంటే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నమాట, 9.0 GPAను అధిగమించారని తెలియజేస్తున్నాను. ఈ ఫలితాల్లో 10 GPAకు 10 GPA 6 విద్యార్థులు సాధించారు. కాకరాల హర్షిత, చింతా మేఘనా నాయుడు, వెన్నకోట తిరుమలరావు, ఇంటి ప్రస్థిత సహాయ్, జూపల్లి సాయి జయ భార్గవ్, బోయపాటి హేమశ్రీ, ఈ 6 స్టూడెంట్స్ కూడా 10 GPA సాధించారు. 10 GPAకు 9.8 GPAతో 5 విద్యార్థులు స్కూల్లో ఉన్నారు. వాళ్ళు మండల రమ్య, బత్తుల పూర్ణిమ, దేశ యువశ్రీలక్ష్మి, కడుపుకొట్ల చంద్రశేఖర్, కొప్పరపు మోహన్ కుమార్ గుప్తా, ఈ 5 కూడా 10 GPAకు 9.8 GPA సాధించారు. అలాగే 10 GPAకు 9.7 GPAను 7 విద్యార్థులు సాధించారు. ఇలా 9.0 GPA పైన 28 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో చూసుకుంటే ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా 75% మెంబర్స్ A1 గ్రేడ్లు సాధించారు. ఇలా గత 16 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్స్తో విశ్వవిజ్ఞాన్ కాన్వెంట్ అండ్ టాలెంట్ స్కూల్ ముందుకెళ్తుంది. ఇంతటి ఘనమైనటువంటి ఫలితాలను సాధించిన మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, అట్లాగే ఉపాధ్యాయేతర సిబ్బందిని కూడా నేను అభినందిస్తూ పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి ఎస్ భారతిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ హూ గాట్ 10 పాయింట్స్ ఇన్ ది స్కూల్. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫస్ట్. అండ్ దిస్ ఇస్ ద రీజన్ ఫర్ వాట్ వీ గెట్ 10 పాయింట్స్ ఈజ్ దిస్ ఇస్ టోటలీ ఆల్ ది క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ సార్, ప్రిన్సిపల్ మేడం. దే ఎంకరేజ్ దే ఎంకరేజ్డ్ అస్ వెరీ వెల్ అండ్
దే గేవ్ అస్ ది గుడ్ ఫెసిలిటీస్ టు స్టడీ వెరీ వెల్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. దే థాట్ అస్ వెరీ వెల్ అండ్ ఇన్ ఎన్ గుడ్ మీనింగ్ఫుల్ వే అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ హూ గాట్ 10 పాయింట్స్. దిస్ క్రెడిట్ గోస్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్. దే హెల్ప్డ్ మీ అలాట్. దే సపోర్ట్ మీ అలాట్. నాట్ ఓన్లీ మీ, ఆల్ ది స్టూడెంట్స్. మై పేరెంట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్ గేవ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ఈరోజు ఈ శ్రీ విద్యా విశ్వవిజ్ఞాన్ నుండి ఈ ఎంతమంది స్టూడెంట్స్ చాలా చక్కని ఉత్తీర్ణతతో 10కి 10 పాయింట్లు సాధించడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఇందులో నా మేనకోడలు ప్రసిద్ధ సహాయ్ కూడా 10కి 10 పాయింట్లు సాధించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. స్టూడెంట్స్ చెప్తున్నట్టుగానే వీరి విజయం వెనుక నేను నమ్మేటువంటిది ఏంటంటే దేవుడు ఉన్నాడని, ఆ తర్వాత ఈ యొక్క పాఠశాల సిబ్బంది చాలా చక్కగా పనిచేస్తూ ఎక్స్ట్రా క్లాసెస్ని ఎక్స్ట్రా అవర్స్ని వీరికి కేటాయిస్తూ వీరిని చాలా షైన్ చేశారు. సో అందుకని ఈ రోజున ఇంతమంది స్టూడెంట్స్ అందరూ ఈ యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి ఈ రోజున మంచి సమయాన్ని కలిగి ఉన్నారు. అలాగే పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ని ఈ యొక్క స్కూల్కి అప్పజెప్పి ఒక జీవితంలో మంచి పని చేసేటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు. సో టోటల్లీ ఇది ఒక టీం వర్క్గా, టీమ్ సపోర్టెడ్ సక్సెస్ఫుల్ వర్క్గా నేను దీన్ని భావిస్తున్నాను. దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్స్ అండ్ ద స్టాఫ్ హియర్, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ గారు, కరస్పాండెంట్ గారు. పిల్లల్ని ఈ రీతిగా ఎంకరేజ్ చేయడంలో, వీళ్ళని సక్సెస్ బాటలో నడిపించడంలో దే వర్ అమేజింగ్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ గాట్ 10 out of the 10 points అండ్ ఐ థ్యాంక్ఫుల్ టు దిస్ స్కూల్ అండ్ ఆల్ ద మేనేజ్మెంట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాళహస్తి కాలనీ ఆటో స్టాండ్ను ట్రాఫిక్ ఏఎస్ఐ రామకృష్ణ ప్రారంభించారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు. శ్రీకాళహస్తి కాలనీ ఆటో స్టాండ్ను ట్రాఫిక్ ఏఎస్ఐ రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాండ్ కమిటీ అధ్యక్షుడిగా బషీర్, గౌరవ అధ్యక్షుడిగా అంగడాల సతీష్, ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయాల్లో తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఆటో డ్రైవర్లు వేగంగా వాహనాలు నడపవద్దని, ప్రయాణికులను ఎక్కించుకునే సమయాల్లో ఆటో డ్రైవర్లు జాగ్రత్త పాటించాలని ఏఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ డ్రైవర్లకు మొత్తం డ్రైవర్లు, మీరు ఈ కాళహస్తి నగర కాలనీలో మీరు ఒక యూనియన్గా మీ స్టాండ్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని మీరు ఈ రోజున ఇక్కడ కాళహస్తి నగర కాలనీలో పెట్టుకుని ఇక్కడ చేసుకుంటుంది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మీరు ఆటోలు ఇక్కడ 52 ఆటోలు ఉన్నాయని చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు, బషీర్ ఖాన్ గారు ప్రెసిడెంట్ గారు 52 ఆటోలు ఉన్నాయి అంటున్నారు. ఆ 52 ఆటోలు కూడా మీరు ప్రతి దినము కూడా డిసిప్లిన్గా మీరు తోలుకుంటూ ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోకుండా మీరు తోలేటప్పుడు మెయిన్ ఏంటంటే మీరు యూనిఫామ్ ధరించాలి. నేను ఆటో డ్రైవర్ని అనేది యూనిఫామ్ కంపల్సరీ మీకు ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలుతున్నారు కొంతమంది, రాని వాళ్ళు తోలుతున్నారు. కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి తోలే వాళ్ళకి. ఆటోలో ఓవర్లోడ్ మాత్రం వేయకూడదు, ఓవర్లోడ్ వేస్తున్నారు బాగా. మీరు డ్రైవర్కి 2 పక్కల మనుషులు కూర్చోబెట్టుకుని 3 కూడా కూర్చోబెడుతున్నారు, అది చాలా ప్రమాదకరమైన విషయం. అది ప్రమాదం జరిగిందని మనం ఏమి చేయలేము, ప్రమాదం జరగకముందే మనం చూసుకోవాలి. స్టిక్కరింగ్ వేసుకుని మన ఆటోలకి సపరేట్గా స్టిక్కర్లు అంటించుకుని సీరియల్ నెంబర్ వేసుకుని అందరం కలిసి ఇక్కడ నుంచి మన మార్కెట్ సెంటర్ నుంచి కాళహస్తి కాలనీకి తిరుగుతూ ఉన్నారు ఈ స్టాండు ఆటోలన్నీ కూడా. మరి అక్కడ మనకు ఒక సమస్య ఉంది, గతంలో చెప్పాం, అంతకుముందు ఎస్ఐ గారు మరి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత కొత్తగా ఎస్ఐ గారు వచ్చిన తర్వాత
మన టౌన్ మొత్తంగా ఆర్వేసి కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు మన సమస్య చెప్పాం. మార్కెట్ సెంటర్లో ఏదైతే మారోడి కొట్లేదురుగా ఆ రోడ్డు మీద మనకి రెండు బళ్ళు అడ్డం ఉన్నాయని చెప్పాం. మరి అప్పుడు ఎలవర్తి శ్రీనివాసరావు కూడా చైర్మన్ గారు కూడా వచ్చారు తీస్తానన్నారు. తర్వాత ఎన్నికలు రావడం ఆ తర్వాత మరి ఎవరి పనులు వాళ్ళు ఉండటం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారు అనివార్య కారణాల వల్ల మరి ఆయన ఏదో పెద్దవాళ్ళతో డీసీపీలతో వాళ్ళతో మీటింగ్ ఉండటం వల్ల ఈరోజు మన మీటింగ్కి అటెండ్ అవ్వలేకపోయారు. దానికి బదులుగా ఏఎస్ఐ గారు రామకృష్ణ గారిని పంపించడం జరిగింది. మరి మన సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళి మన అందరం కూడా మరి ఈ రోజుతో ఆ సమస్యని రామకృష్ణ గారి ద్వారా మన ఆటోలకు ఉన్న సమస్యని తీర్చి మరి మన స్టాండ్ని అక్కడ ఏర్పాటు చేసుకునే దిశగా మన అందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా సోదరభావంతో బయట ఆటోలు ఇక్కడికి రాకుండా మనందరం కూడా ఇక్కడ ఆటోలే ఇక్కడ నుంచి మార్కెట్ సెంటర్కి ఎక్కడికైనా సరే వెళ్ళి మరి అందరం కూడా కలిసి స్టాండ్ అందరు కలిసిమెలిసి ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. 100% ఉత్తీర్ణతతో 10వ తరగతి పరీక్షల్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చూపారు. 10 GPA అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను పాఠశాల డీన్ సురేష్ అభినందించారు. 100% ఉత్తీర్ణతతో 10వ తరగతి పరీక్షల్లో నారాయణ విద్యార్థులు ప్రతిభ చూపారు. ఏలూరు రోడ్డులోని నారాయణ పాఠశాలలో 10 GPA అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను పాఠశాల డీన్ సురేష్ అభినందించారు. పరీక్షల్లో ప్రతి ఏటా నారాయణ విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లు సాధించడం ఆనవాయితీ అని, అత్యధిక గ్రేడ్ పాయింట్లతో పాటుగా 100% ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని పాఠశాల డీన్ సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అరుణ, ఏవో విజయ్ కుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెరీ ప్లెజెంట్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఆర్ రిజల్ట్స్ దిస్ ఇయర్ ఆల్సో. నారాయణ హెస్ ప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ బ్రేకింగ్ ది లాస్ట్ ఇయర్ రికార్డ్. వీ హ్యావ్ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ 10 GPAs దిస్ ఇయర్ ఆల్సో. నారాయణ ఈజ్ ఆల్వేస్ మెంట్ ఫర్ ఇట్ సక్సెస్. ది హార్డ్ ద రిజల్ట్ బిహైండ్ దిస్ ఇస్ ఆర్ కరిక్యులమ్ వాట్ వీ ఫాలో ఫ్రమ్ ది లోవర్ క్లాసెస్ వేర్ ఆర్ స్టూడెంట్స్ అచీవ్ దిస్ గుడ్ అచీవ్మెంట్. So I thank all the staff for getting this much good results and our parents for cooperation, for sending them in time and listening to us and obeying our words for this good success. Once again I thank one and all for this success. Narayana E-Techno School Gudivada prathi samvatsaram lagane ee samvatsaram kuda achyadhikamainatuvanti 10 GP points ni sadhinchatamlo mundadigu vesindi. Deeniki mukhyanga management vari sahakaram, అధ్యాపకుల యొక్క కృషి, విద్యార్థుల యొక్క నిరంతర శ్రమ దాగి ఉన్నాయి. విద్యార్థులని ఈ ఫలితాలను బట్టి మేము అభినందిస్తూ నిజంగా గుడివాడ పట్టణంలో నారాయణ విద్యాసంస్థ పాటిస్తున్నటువంటి కరికులం వల్లే ఇది సాధించడం జరిగింది. తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ నారాయణ అండ్ ఐమ్ ప్రౌడ్ టు సే దిస్. ఐ గాట్ 10 GPA బికాస్ ఇట్స్ మై హార్డ్ వర్క్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ హూ డన్ బై ద టీచర్స్. They were very good teachers we had and they gave a lot of support for us. We did a hard work too and that's why we got these many success. Thank you. Hello friends, I am the student of Narayana. Today I am very proudful that I am the student of Narayana. I got 10 GPA due to the work of our teachers and the hard work of mine. Today I am very proudful to be a student of Narayana. Thank you. గుడివాడకు చెందిన త్రిభాష కవి, బహుగ్రంథకర్త హెచ్ఆర్ చంద్రం రచన రంగంలో చేస్తున్న సేవా కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి విశ్వదాత 2019 అవార్డుకు ఎంపికయ్యారు. గుడివాడకు చెందిన త్రిభాష కవి, బహుగ్రంథకర్త హెచ్ఆర్ చంద్రం రచన రంగంలో చేస్తున్న సేవా కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి విశ్వదాత 2019 అవార్డుకు ఎంపికయ్యారు. మంగళవారం స్థానిక శ్రీరాంపురంలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ తాను విశ్వదాత అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 16వ తేదీన జిల్లాలోని పామర్రు మండలం ఎలకుర్రు గ్రామంలో విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఆ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అవార్డు గ్రహీత చంద్రన్ను తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్, పలువురు కవులు, సాహితీవేత్తలు అభినందించారు. గత 50 ఏళ్లకు పైగా సాహిత్య రంగంలో కృషి చేస్తున్నాను. ఇప్పటికీ వివిధ ప్రక్రియల్లో 75కు పైగా పుస్తకాలు రచించాను. అందులో 46 పుస్తకాలు అచ్చులో వచ్చినాయి. అలాగే ప్రసిద్ధ పత్రికలతో పాటు అనేక పత్రికలలో దాదాపు 50 పత్రికలలో నా రచనలు ఇంతవరకు ప్రచురింపబడ్డాయి. ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన దేశోద్ధారకుని పేరు మీదుగా
విశ్వదాత అవార్డు విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ వారు అది ఇవ్వడానికి నన్ను ఎంపిక చేయడం నాకు సంతోషకరంగా ఉంది. కృష్ణా జిల్లా పామర్రు మండలం యలకూరు గ్రామానికి చెందిన విశ్వదాత కల్చరల్ అసోసియేషన్ సంస్థ సుదీర్ఘకాలంగా సాహితీ రంగంతో పాటు సమాజంలోని వివిధ సేవా రంగాలకు సంబంధించిన వారిని విశ్వదాత అవార్డుతో సత్కరిస్తుంది. మరి స్వాతంత్ర సమరయోధుడు దేశోద్ధారక బిరుదాంకితుడైనటువంటి కాశీనాథ్ నాగేశ్వరరావు గారి స్మృత్యర్థం ప్రతి ఏటా కొర ఒక విశ్వదాత ట్రస్ట్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి గుడివాడ పట్టణానికి చెందినటువంటి త్రిభాష కవి బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి హనుమంత రామచంద్రన్ గారికి ఈ అవార్డును వారు ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం యలకూరులో మన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా చంద్రన్ గారి ఈ పురస్కారాన్ని అందుకుంటున్నారు. మరి సుదీర్ఘకాలంగా చంద్రన్ గారు చేస్తున్నటువంటి సేవలకు గాను ఈ అవార్డు లభించడం మరి మొదావహం. తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ మరి పలువురు సాహితీవేత్తలు ఆయన ఈ సందర్భంగా అభినందించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో 10 GPA సాధించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన విశ్వభారతి విద్యార్థులు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శ్రీమన్నారాయణ. అభాగ్యులను ఆదుకోవడంలో యలవర్తి కోటేశ్వరరావు ట్రస్ట్ అన్ని వేళలా ముందే ఉంటుందన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ట్రస్ట్ తరపున పేద వికలాంగురాలికి ట్రైసైకిల్ వితరణ. 10 గ్రేడ్ పాయింట్లు సాధించి 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యా వికాస్ విద్యార్థులు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ ముప్పాళ్ళ సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.